హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎరబియ్యం యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఎరబియ్యంతో వండిన అన్నం తినడం వల్ల షుగర్ నియంత్రణలోకి వస్తుందని దాన్ని తింటున్న వాళ్ళు చెబుతున్నారు అలాగే ఈ బియ్యంతో వండిన అన్నం తిన్నాక అంత త్వరగా వేయదని చెప్పి చెబుతున్నారు ఎరబియంలో దాదాపు ముప్పై నాలుగు రకాల పైగా ఉన్నాయి కెంపు సన్నం చంద్రకళ జకియా బారాగలి రక్తశాలి కలంకాలి నవార తదితర రకాలు ఉన్నాయి ఇట్లో కెంపు సన్నం కాలుజారాలు సన్నాలు కలంకాలి రకమైతే సన్నదానంతో పాటు గింజ పొడవు కూడా ఉంటుంది అయితే వీటన్నిటికల్లా నవరా రకాన్ని బాగా ఆదరిస్తున్నారు ప్రస్తుతం కిలో బియ్యం రూపాయలు నూట ఇరవై దాకా పలుకుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వందల మంది రైతులు దీన్ని ఎరబియాన్ని పండిస్తున్నారు వీరిలో యాభై మంది తెనాల సమీపంలోని అత్తోట్లో ఉన్నారు పాలేకర్ వ్యవసాయ విధానంలో దేశవాలి వరి సాగులో భాగంగా ఒక్కొక్కరు పది ఇరవై సెంట్ల ఇస్తే పండిస్తున్నారు వారు తినగా మిగిలినవి ఎక్కువేస్తున్నారు హైదరాబాద్తో సహా పలు జిల్లాల నుంచి మధుమేహ రోగులు ఆరోగ్య సభ కలిగిన వినియోగదారులు ఎరబియాన్ని బాగా కొనుగోలు చేస్తున్నారు ఎరబియానికి ఇటీవల బాగా ఆదరణ పెరుగుతుంది పీచు పదార్థాలతో పాటు అధికంగా పోషకాలు ఉండటంతో క్రమంగా ఈ బియ్యం వైపు మొగ్గు చూపుతున్నారు తెల్లని బియ్యంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటే ఇతర అన్ని రకాల బియ్యంలో కల్లా ఎర్ర బియ్యంలో ఎర్రబియ్యంలో పీచు అధికంగా ఉంది జీర్ణశక్తిని పెంచి రక్తనాళల్లో పూడికలను తొలగించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తున్నాయి విటమిన్ బి వన్ బి టూ బి సిక్స్లతో పాటు ఐరన్ జింక్ పొటాషియం సోడియం కాల్షియం మ్యాగనీస్ వంటి ఖనిజాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి వీటన్నిటికీ మించి మధుమేహ రోగులకు ఈ బియ్యం దీవమైన ఔషధంగా ఉపయోగపడుతున్నాయి ఇందులో గ్లెసమిక్ ఇండెక్స్ నలభై ఐదు శాతం కన్నా తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర నిల్వలను ఎక్కువగా లేకుండా చేస్తున్నాయి ఎర్రన్నాన్ని రోజు తినడం వల్ల ఐరన్ తగినంతగా లభిస్తుంది రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి కణజాలానికి సక్రమంగా అందుతుంది క్రమం తప్పకుండా తింటుంటే ఎర్ర రక్త కణాలు బాగా వృద్ధి చెందుతాయి ఆస్తమా కీలక సమస్యలు కూడా తొలగిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ